తెలంగాణలో రుణమాఫీ మార్గదర్శకాలపై అధికార ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. రుణమాఫీకి రేషన్ కార్డు షరతు పెట్టడం కరెక్ట్ కాదని బీఆర్ఎస్ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. రుణమాఫీ షరతులు రైతులకు ఉరితాళ్లలాగా మారాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసింది, రైతు ఏడ్చినా రాజ్యం బాగుపడదని విమర్శించారు. బీఆర్ఎస్ బీజేపీ విమర్శలకు కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇచ్చింది. రైతు రుణమాఫీపై ప్రతిపక్షాలు దుష్ప్రచారాలు చేస్తున్నాయని కాంగ్రెస్ నేత కోదండారెడ్డి మండిపడ్డారు. దేశంలో ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమే అన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అద్దాల మెడలో కూర్చొని నాకు 5 ఏళ్ళు అధికారం ఇచ్చిండు, నేను ఏమైనా చేసుకుంటా బ్లాంక్ చెక్ ఇచ్చినటువంటి అహంకారం తప్ప ఇంకోటి కాదు. నేను ఒకటి స్టేట్గా అడుగుతున్నా, తెల్ల రేషన్ కార్డు ప్రామాణికం అంటున్నాయని. తెల్ల రేషన్ కార్డుకి ఎవరికి వస్తుంది? చదువుకున్నాడా ఎప్పుడైనా? రేవంత్ రెడ్డి గారు చదువుకున్నావాను. 3.5 ఎకరాల తరి పొలం, 7 ఎకరాల కుషికి పొలం, ఇది ఉన్న వాళ్ళకు మాత్రమే తెలుగు రేషన్ కార్డు వస్తుంది. 3.5 ఎకరాల పొలం కంటే ఎక్కువ పొలం ఉన్న వాళ్ళకు రాష్ట్ర రేషన్ కార్డు రాదు. 7 ఎకరాల పైబడి భూమి ఉంటే రాదు. రెండవది, 10 ఏళ్ళు నేను కూడా మన మంత్రిగా ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు చెప్పిన అన్నాడు, తెల్ల రేషన్ కార్డు ఇవ్వక 10 ఏళ్ళు అవుతుంది. మరి 10 ఏళ్ళ నుంచి తెల్ల రేషన్ కార్డు లేదని నువ్వే చెప్పినావు. మీరు ప్రభుత్వం రాగానే రేషన్ కార్డుల కోసం దరఖాస్తు తీసుకొని ఇప్పటిదాకా ఇవ్వలేదు. రేషన్ కార్డు ప్రింట్ చేసేయడానికి ఈ హైటెక్ యుగంలో 7 నెలలు పడుతుంది, ఇవ్వలేదు. అంటే తెల్ల రేషన్ కార్డు రావడానికి 3.5 ఎకరాలే, అంటే 3.5 ఎకరాల పైబడి తరి పొలం ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు ఉండదు కాబట్టి రుణమాఫీ చెయ్యవు. 7 ఎకరాల మెట్ట భూమి ఉంటే రేషన్ కార్డు రాదు కాబట్టి అంతకంటే ఎక్కువ ఉంటే నువ్వు రేషన్ దీనికి ఇయ్యవు. రేషన్ కార్డు కొత్త వాళ్ళకు 15 నుంచి వస్తలేవు కాబట్టి కుటుంబాలు ఏర్పడ్డప్పటికి కూడా, కుటుంబాలు వేరుగా జీవిస్తున్నప్పటికి కూడా, పాస పుస్తకాలు భూములు విడిపోయిన ప్రకారంగా పంచుకున్నప్పటికి కూడా ఒకటే రేషన్ కార్డు ఉంటుంది కాబట్టి ఒకరికే ఇస్తావు తప్ప విడిపోయిన కొడుకులకు నువ్వు భూమి ఇచ్చే ప్రసక్తి, నువ్వు రైతు బంధు ఇచ్చే ప్రసక్తి లేదు. అంటే పొమ్మనక పొగబెట్టినట్టు తప్ప, ఎగబెట్టుడు తప్ప ఇంకోటి లేదు. అసలు వడ్డీ కలిపి 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పింది ప్రభుత్వం. కానీ మీరు ఇచ్చిన డేట్ ఏంది? December 9, 2023 నాడు మొదటి సంతకం పెట్టి రుణమాఫీ చేస్తామన్నారు. ఇప్పుడు మనం ఉన్నది జూలై నెలలో ఉన్నాం. మీ మొత్తం మాఫీ ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు. నువ్వు December 9 నాడే చేస్తే December 9 నుంచి జూలై వరకు వడ్డీ భారం రైతు మీద పడేది కాదు కదా. ఈ 8 నెలల కాలానికి వడ్డీ భారం రైతు ఎందుకు భరించాలి? మీరు ఇచ్చిన మాట తప్పుతున్నారు కదా. అందువల్ల మేము ప్రభుత్వంతో కోరేది December 9, 2023 ప్రమాణికంగా తీసుకొని మీరు ఏ మేనిఫెస్టోలు అయితే పెట్టారో, ఏ బాండ్ పేపర్ మీద అయితే మీరు రాసిచ్చారో దానికి మీరు కట్టుబడి, ఈ రుణమాఫీ చేయాలి. ఆ December 9, 2023 తర్వాత ఉన్న వడ్డీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. December 9, 2023 నాటికి అసలు వడ్డీ కలిపి 2 లక్షలు. ఆ December 9 నుంచి ఏ రోజు వరకైతే రుణమాఫీ ఆలస్యమైతుందో ఆ రోజు వరకు అయ్యే వడ్డీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. అది మీరు రైతులకు ఇచ్చిన మాట, అది మీరు ప్రభుత్వంగా ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట, దాన్ని నిలుపుకోవాలి, మాట మీద నిలబడాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి రాకముందే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాము అనే మేనిఫెస్టోలో పెట్టడం, అధికారం వచ్చిన మరుక్షణంలో టైం టు టైం ముఖ్యమంత్రి గారు సందర్భం వచ్చినప్పుడల్లా ఎప్పటికి చేస్తున్నాము మేము అనేది చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. అయినా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రత్యేకంగా అధికారం పోయిందని దుగ్ధ చేత రోజు పనికిరాని విషయాలన్నీ పదే పదే ప్రజలలో మాట్లాడి లబ్ధిదారులను కన్ఫ్యూజన్ చేస్తున్నారు. భారతదేశంలో రైతాంగానికి రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీనే. ఏ రాష్ట్రంలో అంతకంటే ముందున్న కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు కూడా, ప్రభుత్వాలు కూడా రుణమాఫీ చేయలేదు.